పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది పోలీస్ కీర్తి ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోవేలకుంట పోలీస్ స్టేషన్ కు ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు సందర్శించారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న ప్రతి రికార్డును తనిఖీలు నిర్వహించారు. ఎఫ్ఆర్ఐ నమోదు, ప్రతి ఒక్క కేసుకు సంబంధించిన పూర్వాపరాలను పరిశీలించి రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలని, దానికి ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని డీఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో కోయిలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దానికి కూడా మేజర్ కేసులు అంటే ఇళ్ళ దొంగతనం కూడా చేశారు, కానీ మేజర్ కేసులు ఎక్కువ దొంగతనం దేవాలయ కేసులు దొంగతనం పట్టుబడ్డాడు. మొన్న ఇటీవల కడపలో ఒక మూడు దొంగతనాలు జరిగినాయి, దాంట్లో రెండు కేసులు ఏ ముందు ఒక కేసులు ఏ ముందు వచ్చినాయి. ఏడు దేని సరిపోయినాయి కూడా వాళ్ళు కూడా తిరుగుతున్నారు. మనం కొంచెం అడ్వాన్స్ స్పీడ్గా తిరుగుతున్నాం, మనం వాళ్ళు ఎవరు పడుతున్నాం ఇప్పుడు వచ్చింది. అది కూడా మూడు దొంగతనాలు, మూడు డెప్పులు వర్షం కొట్టాడు కూడా అయిపోయాడు. కీపర్ను వాడితో కలిసి వచ్చారు, వాడు అంతకుముందు పాత్ర వేస్తారు, అంతకుముందు చాలా కేసులు ఉన్నాయి, శిక్షణ కూడా పడిపోయింది. బయటకు వచ్చి వాడికి చేరుకుంటారు, వెళ్తున్న నాగపాటి వేలు ముద్దలు కూడా వచ్చాయండి. ప్లస్ సీసీ ఫుటేజ్ కూడా వాడు కూడా మొత్తం ఏది తలుపు కట్ చేయడం, డెప్పు లోపలికి వెళ్ళి లైట్ కూడా వేసి మళ్ళీ వచ్చాడు, లైట్ ఆఫీస్ కూడా వచ్చాడు. అలాంటి పరిస్థితులు పైగా వాడికి పెట్రోల్ కావాల్సి వచ్చి అక్కడ ట్యాంక్ ఉంటే మొక్క తీసి ఒక మబ్బులో ఒక పెట్రోల్ తీసి వాడి బండిలో ఆ మొక్కు మీద పెట్రోల్ అయ్యి ఆయిల్ మార్క్ వేయాలంటే 6000 ముందు పెట్టుకుంటారు. నాగప్పని యాక్చువల్గా వామిడి ట్రాన్స్పోర్ట్ అయితే అక్కడ ఉండలేదు. వాళ్ళ ఫాదర్ మాదిరి చనిపోయారు, బ్రదర్ కూడా ఒక అతను ఉండే వచ్చి చనిపోయాడు. వాళ్ళ అంటే చెప్పేసి రేవాడ్ అయిపోయాడు. ఇక్కడికి వచ్చేసి అక్కడ సిస్టమ్ చోట అని చెప్పేసి మన కాలేజీ పల్లెటూరు మహానగరంలో వెళ్ళి చేసుకుని ఇక్కడే ఉన్నాడు. అక్కడ అమ్మడు వదిలేసాడు, చెప్పలు లేదు, టీకు పెట్టేసుకొని సిస్టమ్ ప్రజలు కూడా ఆ రోజు రైడ్ దొంగతనం చేసిన తర్వాత కూడా అతను ఆ రూట్లో వచ్చేసి బంగాపల్లి కోర్ రోడ్ జంక్షన్ వచ్చారు. బంగాపల్లి కోర్ రోడ్ జంక్షన్ సీసీ ఫుటేజ్ కూడా వాడు వాడు తీసుకోవాలి. అక్కడ నుంచి వేరే రూట్లో వెళ్ళినట్టుగా తెలుస్తాం. అది కూడా కాటాన్ని శుభ్రం చేసుకుని మొత్తం అంతా పెండింగ్ కేసులు ఉంటే పెండింగ్ కేసులు ఫైనల్ చేయడం, దానిలో ఏమన్నా అతనికి తెలియని ఏ ఎట్లా ముందు పోవాలి అనుకున్నట్టుగా గైడ్ లైన్స్ లాక్డౌన్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటే జ్యుడిషియల్ సంబంధంగా కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ మనకి లేకపోవడం వల్ల కూడా కేసులు కోర్టులో ఫైనలైజ్ కావడం ఆలస్యం, పర్గాపల్లి కోర్టు కావడం అది తర్వాత దానికి గురించి అన్ని కేసులు కూడా ఛార్జ్ ఉంటుంది. మ్యాక్సిమం కేసులు 85% ఛార్జ్ పెట్టారు.